to the 14th and final tutorial of the chapter sets. In this tutorial, we'll discuss the solutions to the problems of exercise 2.4. Now this is exercise 2.4. The first question says that state which of the following sets are empty and which are not. Ikkada manaku oka 5 sets icharu. Ee sets lo evi empty sets o evi non empty sets o manu cheppali. As we already know, the set with no elements in it is called an empty set. ఏ సెట్ లో అయితే ఎలిమెంట్స్ లేకుండా ఉంటాయో అటువంటి సెట్ నే మనం ఎంప్టీ సెట్ అంటాం. దట్ ఈస్ డినోట్ విత్ ద లెటర్ 5, రైట్? నౌ వి హావ్ టు లుక్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అండ్ చెక్ ఇఫ్ దట్ సెట్ హ్యాస్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఆర్ నాట్. నౌ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ద సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ అ పాయింట్. సో ఒక పాయింట్ గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ మీరు గనక గీసినట్లయితే ఆ స్ట్రైట్ లైన్స్ యొక్క సెట్ ఎంప్టీ సెట్ కాదా చెప్పాలి మనం. అంటే ఒక పాయింట్ గుండా పోయే స్ట్రైట్ లైన్స్ ఉంటాయా ఉండవా. దట్ ఈస్ సపోజ్ యూ హ్యావ్ దిస్ ప్లేన్ అండ్ దిస్ ఇస్ అ పాయింట్ అండర్ కన్సిడరేషన్ అవునంటే ట్రై టు డ్రా ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. నౌ కెన్ వి డ్రా స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్? ఇన్ ఫ్యాక్ట్ వి కెన్ డ్రా యాజ్ మెనీ స్ట్రైట్ లైన్స్ యాజ్ వి వాంట్. సో ఇది యాక్చువల్ గా ఫైనైట్ సెట్. ఐ మీన్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఎన్ ఎంప్టీ సెట్, ఇట్స్ బేసికలీ అన్ ఇన్ఫైనైట్ సెట్. సో ఒక పాయింట్ గుండా మనం ఎన్ని లైన్స్ కావాలంటే ఎన్ని లైన్స్ గీయచ్చు, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎన్ ఎంప్టీ సెట్. Now look at second question. Now second question says that set of odd natural numbers divisible by 2. 2 tho divisible avvali, abhi odd natural numbers avvali anta. Basically odd natural numbers are not divisible by 2. 2 tho divisible kaakapothene odd numbers antam manu. So odd avvali, 2 tho divisible avvali anta. We cannot find such numbers. We cannot find odd natural numbers are not divisible by 2. So this is an empty set. 2 tho divisible avvali, ఆడు అవ్వేలా నెంబర్స్ ఏమీ ఉండవు. సో దిస్ అన్ ఎంప్టీ సెట్. లుక్ ఎట్ థర్డ్ క్వశ్చన్. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ నేచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7. 5 కన్నా చిన్నగా ఉండాలి, 7 కన్నా పెద్దగా ఉండాలి అంట. చూడండి, 5 కన్నా పెద్దది, 7 కన్నా చిన్నవైతే యూ కెన్ రైట్ 6. బట్ ద క్వశ్చన్ ఈజ్ ద నెంబర్ షుడ్ బి లెస్ దాన్ 5 నేచురల్ నెంబర్. దట్ మీన్స్ దే కెన్ బి 1, 2, 3, 4 అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 7 అంటే 8, 9, 10. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా నెంబర్స్ ఏమీ ఉండవు. సో వి కెనాట్ ఫైండ్ ఎ నెంబర్, ఎ నేచురల్ నెంబర్ విచ్ ఈస్ లెస్ దాన్ 5 అండ్ గ్రేటర్ దాన్ 7. సో దిస్ ఇస్ అన్ ఎంప్టీ సెట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ కామన్ పాయింట్ టు ఎనీ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కి ఉండే కామన్ పాయింట్స్ అన్ని ఒక సెట్ లో రాస్తే ఆ సెట్ మనకి ఎంప్టీ సెట్ కాదా చెప్పాలి. అసలు ప్యారలల్ లైన్స్ కామన్ పాయింట్స్ ఏ ఉండవు. If two straight lines have a common point, they are called intersecting sets. Common points leni vaatne manam parallel lines antam. So parallel lines ki common points undo kada. So this set is actually an empty set. Parallel lines do not have common points, so this is an empty set. Now look at the next one. Set of even prime numbers. Out of all the even numbers, I mean out of all the prime numbers, we know that 2 is the only even number. సో అంటే యాక్చువల్ గా ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఎవరా ఎలిమెంట్? 2. ఒక ఎలిమెంట్ ఉన్నా సరే అది ఎంప్టీ సెట్ కాదు. 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఈ సెట్ లో ఒక ఎలిమెంట్ వచ్చింది కాబట్టి దిస్ కెనాట్ బి అన్ ఎంప్టీ సెట్. సో ఈ విధంగా మనకి ఏ సెట్స్ ఇచ్చినప్పటికీ కూడా అవి ఎంప్టీయా కాదా మనం ఈజీగా చెక్ చేసి చూడొచ్చు. లెట్ అస్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ఫైనైట్. సో హియర్ వి ఆర్ గివెన్ 3 ప్రాబ్లమ్స్. అవి ఫైనైటా ఇన్ఫైనైటా కావాలి. బేసికల్ గా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దెన్ మీ సే ఇట్స్ ఎ ఫైనైట్ సెట్. సో ఏ సెట్ కి అయితే కార్డినల్ నెంబర్ ఒక హోల్ నెంబర్ జస్ట్ లైక్ 0, 1, 2, 3 ఇందులో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 20 ఎలిమెంట్స్ ఉన్నాయి, ది సెట్ హ్యాస్ 35 ఎలిమెంట్స్, ఇలా మీరు కౌంట్ చేసి ఆ సెట్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పగలిగితే దట్ ఈస్ ఫైనైట్. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్ దెన్ ద సెట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఎన్ ఇయర్. So this is basically the definition of a finite set. A set whose number of elements is a definite whole number is called finite. So ee sets yokka number manu count chesi 20 30 40 ani cheppagaligithe adi finite. Look at the first question. Set of months in a year. How many months are there in a year? Exactly, there are 12 months. So manu 12 ani cheppagalugutunnam kada andulo elements. So this is a finite set because there are 12 months in a year. Next, set of 1, 2, 3, 4 and so on, 99, 100. So they are natural numbers from 1 to 100. Abhi any numbers on time atho? 100 numbers. So manu count chesi cheppagalugutnam. So this also is a finite set.
set of prime numbers less than 99. Actually, 99 kena chinna vi prime numbers 25 untai. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. Ala manu count cheskunte ite there are actually 25. So manu there are count chesi inni numbers unnai gaani manu cheppagalutunnam kabatti this also is a finite set. Look at the third problem. State which of the following sets are finite and which are infinite. Same ide logic use chesi idu kuda solve cheddam. Set of letters in an English alphabet. How many letters are there in English alphabet? Exactly, there are 26 alphabets. Man cheppagalutunnam kada count chesi. So this is a finite set. The number of alphabets in English, I mean the number of letters in English alphabet is 26. So this is a finite set. Next, look at the next one. The set of lines which are parallel to x-axis. X-axis ki parallel ga meeru draw cheyagaliga numbers finite infinite. Chudam sir. Let us draw a coordinate plane x-axis and y-axis. Let us try to draw parallel lines to x-axis. How many lines can we draw like this? Parallel to x-axis. Manaku already telusu. We can draw infinite lines parallel to the x-axis. Of course, a line kaina infinite parallel lines draw cheyachu. We can draw infinite number of lines parallel to x-axis. So this is an infinite set. Inni 20 unnai, 30 unnai, 40 unnai manu elements cheppalem kabatti. This is an infinite set. Now look at the next one. Set of numbers which are multiples of 5. 5 yokka multiples anni oka set lo raaste avi finite a infinite a. What are the multiples of 5? 5, 10, 15, 20, 25, 30. Is there any end to this? It's not ending. That means we can draw infinite multiples of 5. This is an infinite set. Look at the next one. Set of circles passing through the origin. Coordinate plane me the origin lonchi pass ayye circles anni oka set lo raaste avi finite a infinite a. Let us try to draw circles passing through the origin. Ila enni circles draw cheyachu manu passing through the origin. Actually we can draw infinite. మనం నైన్త్ క్లాస్ లో సర్కిల్స్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం యాక్చువల్ గా త్రూ అ గివెన్ పాయింట్ వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ సర్కిల్స్ త్రూ గివెన్ టూ పాయింట్స్ ఆల్సో వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ కానీ త్రీ పాయింట్స్ ఇస్తే మాత్రం వీ కెన్ డ్రా ఓన్లీ వన్ సర్కిల్ పాసింగ్ త్రూ గివెన్ త్రీ పాయింట్స్ సో వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ సర్కిల్స్ పాసింగ్ త్రూ అ గివెన్ పాయింట్ ఇన్ పర్టికులర్ ఇక్కడ ఆరిజిన్ అన్నాడు కాబట్టి వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ సో దిస్ ఇస్ అన్ ఇన్ఫైనైట్ సెట్ సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి సెట్స్ రోస్టర్ ఫామ్ లో మనం క్యాల్కులేట్ చేయలేకపోయినా అందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క నెంబర్ మనం చెప్పగలిగితే ఆ డిస్క్రిప్షన్ యూజ్ చేసి రైట్ అది ఫైనైటా ఇన్ఫైనైటా లేదా అది ఎంటీయా నాన్ ఎంటీయా యూ కెన్ క్లాసిఫై ది సెట్స్ లైక్ దిస్ నౌ హియర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ సెట్స్ సో ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేసినటువంటి లాస్ట్ ఎక్సర్సైజ్ అది నౌ దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్ ఫర్ టుడే ఎంటీ సెట్స్ ఆ ఫైనైట్ సెట్స్ ఆ ఈ రెండు కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం ఈ రెండు కాన్సెప్ట్స్ రిలేటెడ్ గానే ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి సో విత్ దిస్ వి హావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్ ద నెక్స్ట్ ట్యూటోరియల్ విల్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ హ్యావ్ ఎ నైస్ డే